నాకు ముందే నాన్నగారు చెప్పారనమాట, మనం పాలిటిక్స్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మనం డౌన్ని అప్లాగా తీసుకొని ఎప్పుడైనా నేర్చుకోవాలి మనం దాంట్లో నుంచి. సో నేను అలాగే తీసుకున్నాను. ఒపోజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఎక్కువ నేర్చుకుంటాం, ఆ విధంగానే ఐ ఫీల్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టైం. సో ఆ టైం నాకు చాలా బాగా కలిసి వచ్చింది. సో లర్నింగ్ జరిగింది. అంటే తరతరాలుగా విజయనగరానికి అశోక్ గజపతి రాజు అని అంటే ఒక కంచుకోటలా ఉండింది. టీడీపీ అని అంటేనే అశోక గజపతి రాజు గారు, గజపతి రాజు గారు అంటేనే టీడీపీ. అట్లాంటి కంచుకోటలో తొలిసారిగా మీరు చివరి మినిట్లో మీ టికెట్ అనౌన్స్ అయినట్టు, మీకు కొద్దిగా పొలిటికల్గా రావటం ఇష్టం లేకున్నా, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒప్పించిన తర్వాత కొంతకాలం పెద్దలందరి సహనం అన్ని పరీక్షించారో మరి ఏంటో మీరు తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎస్ అన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకున్నారు పొలిటికల్గా. అసలు ఈ గెలుపోటమిలు అయితే ఎక్కడైనా పొలిటికల్గా సర్వసాధారణంగానే ఉంటాయి. విజయనగరం ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే విషయంలో స్వల్ప మెజారిటీ, అక్కడ 48% వస్తే మీకు 44 వచ్చింది. ప్రధానంగా విజయనగరంలో ఉన్న సమస్యల మీద ఇప్పుడు ఈ గత 4 సంవత్సరాల్లో మీరు ఏమైనా పోరాటం చేశారా? వాళ్ళకి దగ్గరగా పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేశారు? మనం ప్రతి మండే స్పందన అని వాళ్ళు పెట్టారు. ప్రతి మండే మనం ప్రతి మండే ఇష్యూస్ సబ్మిట్ చేస్తూ ఉన్నాము. హాఫ్ అన్ అవర్లో రెస్పాన్స్ ఇస్తానన్నారు, కానీ ఎన్నో హాఫ్ అన్ అవర్స్ అయిపోయినాయి. అలాగలాగలా హాఫ్ అన్ అవర్ ఏ రెస్పాన్స్ అయితే లేదు. మనం ఏ ఇష్యూ తీసుకువెళ్ళినా రెస్పాన్స్ లేదు. ప్రధానంగా చెప్పినట్లయితే విజయనగరంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు మేడం మీరు ఈ గత 4 సంవత్సరాల్లో? అంటే ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు నవరత్నాలు అన్నారు, ఆ రత్నాలే వారికి రత్నాలకే విలువ తగ్గిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు సపోజ్ పెన్షన్స్ ఇస్తామన్నారు, పెన్షన్స్ ఓ మేము ఇచ్చేసామని చెప్పారు, కానీ ఏమిచ్చారు? ఎందుకంటే ఆ పెన్షన్స్ కట్ చేశారు, విపరీతంగా కట్ చేశారు. మనం ఒక యాజిటేషన్ కూడా చేయటం జరిగింది మున్సిపల్ ఆఫీస్ బయట. అప్పుడు మనం యాజిటేషన్ చేస్తే వృద్ధులకి కట్ చేశారు, ఆఖరికి వికలాంగుల్ని కూడా వదలలేదు. సో ఈ వికలాంగుల్ని కూడా పెన్షన్ కట్ చేసిన ఘనత ఓన్లీ వైసీపీ ప్రభుత్వంకి దక్కుతుందండి, ఇంకెవరికైతే దక్కదు. అది ఇప్పుడున్న కరెంట్ ఎమ్మెల్యే ఈ సమస్యల గురించి ఎప్పుడన్నా మాట్లాడితే ఏ రకంగా స్పందిస్తూ ఉంటారు? ఆయన దగ్గర నుంచి ఇద్దరు స్పందన ఉండదు, లేకపోతే ఇంకా వేరే విధంగా, లేకపోతే అవగాహన లేదని అంటారు, లేకపోతే ఇంకా వేరే విధంగా ఇంకేదో డిఫరెంట్ ఆన్సర్ ఇస్తాడు. ఆ డైరెక్ట్ ఆన్సర్ అయితే ఎప్పుడు ఇవ్వడండి. బేసిక్గా విజయలక్ష్మి గారు, ఇప్పుడు మీ మీద ఉన్న ఒక భారం ఏందనంటే ఈ గజపతి రాజు అనే వంశాన్ని ముందుకు తీసుకుపోయే భారం అంతా మీ షోల్డర్స్ పైన. సమ్టైమ్స్ ఎలా అయిపోతుంది అని అంటే మనకున్న వెనకాలన్న ఈ కంప్లీట్ ఏదైతే మీ నాన్నగారిది కావచ్చు మీ తాతగారిది కావచ్చు ఈ వంశాన్ని మొత్తం పైకి తీసుకెళ్లే విషయంలో, ముందుకు తీసుకెళ్లే విషయం, ఈ బాధ్యత అంతా మీ మీద ఉంది. ఎలా అనిపిస్తుంది? బర్డన్ ఫీల్ అవుతారా? అంటే అది బాధ్యత అంటే వంశ పరంపరంగా వస్తుందని మీరు అంటున్నారు, కానీ మేము యాక్చువల్గా అలాగెప్పుడు ఒక ప్రిన్సెస్ కింగ్స్ లాగా ఎప్పుడు ఉండలేదు. మనం మేము ఎప్పుడు నార్మల్ లైఫ్గా పెరిగాం చిన్నప్పటి నుంచి. ఎప్పుడు మన హౌస్లోనే ఉన్నాం, లేకపోతే హైదరాబాద్లో ఉన్నప్పుడు మామూలుగా ఫ్లాట్లో ఉన్నాము. నాన్నగారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, గవర్నమెంట్ అకామిడేషన్ ఒక చిన్న ఫ్లాట్ ఉండేది అక్కడ, ఆ ఫ్లాట్లోనే ఉండేవాళ్ళం. అలాగే మేము మామూలు లైఫే లీడ్ చేసాం. ఎప్పుడు అలాగా కొంతమంది అనుకుంటారు మా లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుందని, కానీ మా లైఫ్ స్టైల్ చాలా నార్మల్గా ఉంటుంది. బేసిక్గా మేడం అశోక్ గజపతి రాజు అంటేనే రాజ్యాలు, స్థలాలు, ఆస్తులు అంటుంటారు. అన్నీ ఉన్న ఆ సింప్లిసిటీ ఎందుకో ఇంతవరకు చాలామందికి అర్థం కాలేదు. ఆ తర్వాత సేమ్ థింగ్ని మీ మీదకే రుద్దినట్టు ఆ రాజకీయ పరంగా మీరు వచ్చిన సేమ్ సింప్లిసిటీయే మెయింటైన్ చేశారు. కారణం తెలుసుకోవచ్చా అసలు? అంటే మేము ఎప్పుడు అలా పెరగలేదు. తాతగారు కూడా హీ వాజ్ అ సోషలిస్ట్. సో వారికి ఎప్పుడు వారి పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్ అందరూ వారి తర్వాత వాళ్ళందరి లైఫ్ స్టైల్ నార్మల్గా ఉండాలని వారి ఉద్దేశం అని నాకు అనిపిస్తుంది. అంటే వారు పోయినప్పుడు మేము పిల్లలు, వారు ఎప్పుడు మాకు చెప్పలేదు, కానీ వారు లీడ్ చేసిన లైఫ్ మేము చూసాం కాబట్టి నాకు అలాగా అనిపిస్తుంది. హీ ఆల్వేస్ వాంటెడ్ అస్ టు హ్యావ్ అ నార్మల్ లైఫ్. అంటే ఒక రాజకీయమైన ఫ్యామిలీస్ని దగ్గరగా చూస్తున్నప్పుడు మీ ఫాదర్ని చూసే ఉంటారు, 45 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ పాలిటిక్స్. నిజం చెప్పాలి అని అంటే ఆయన పొద్దున్నెళ్తే ఎప్పటికో వస్తారు.
యాజ్ అ డాటర్ మీకు ఆయన జీవితం నచ్చకపోయి ఉండొచ్చు కూడా, చాలాసార్లు చిరాకు పడి ఉండొచ్చు కూడా, యూ నీడ్ సమ్ టైమ్. స్టిల్ మీకు తెలియకుండా మీ ప్రమేయం లేకుండా అగైన్ యూ ఆల్సో చూస్డ్ యాజ్ ఎ పొలిటీషియన్, ఎలా ముందుకెళ్తారు? అంటే యాక్చువల్గా మేము యాజ్ అ ఫ్యామిలీ మేము అనుకున్నాము పాలిటిక్స్లో మేము ఉండమని, కానీ తర్వాత రియలైజ్ అయ్యాం ఏంటంటే మనం చేయకపోతే ఒక ఎడ్యుకేటెడ్గా యూత్, ఒక ఉమెన్, మనం చేయకపోతే ఇంకెవరి బాధ్యత తీసుకుంటారనే విషయంలో ఆలోచించాం అన్నమాట. అయితే ఎవరి బాధ్యత తీసుకున్నామని ఆస్పెక్ట్ వస్తే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి, నేను కాకపోతే ఇంకెవరు. మనం అన్నీ పారిపోవటం చాలా ఈజీ దీంట్లో నుంచి, బికాజ్ ఇట్ ఈస్ అ ఫుల్ టైమ్ 24-hour జాబ్. అయితే పారిపోవటం ఈజీ, బట్ ఆ బాధ్యత అనేది తీసుకొని మనం చేయటం అనేది ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ డిఫికల్ట్, అది బోల్డ్ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అండ్ దాంట్లో ఈరోజు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ ఇస్ చాలా డిఫరెంట్, నాన్నగారు ఉన్న టైం ఈ టైం, అంటే నాన్నగారు ఫస్ట్ అడుగు పెట్టిన టైం ఈ టైం. అప్పుడు చూస్తుంటే అసలు ప్రెస్ అటువంటివి ఏమీ లేదండి, వాళ్ళు ఓన్గా కార్యక్రమాలు చేసేవారు, వాళ్ళు ఒక చిన్న అలాగా ఎన్టీఆర్ గారు స్ఫూర్తి ఒకటి, ప్లస్ ఇటువంటి క్వశ్చనింగ్ కానివ్వండి, మీరు రేపేం చేస్తారు, లేకపోతే చాలా స్పేస్ ఉండేది వాళ్ళకి కూడా, మిస్టేక్స్ చేసినా వారికి కరెక్ట్ చేసుకోవటానికి స్పేస్ ఇచ్చేవారు. ఇప్పుడు సోషల్ మీడియా అని, ప్రెస్ అని, సో మెనీ ఆస్పెక్ట్స్, ఆ స్పేస్ అనేది ఒకటి చాలా తగ్గిపోయింది. ఏదైనా మిస్టేక్ చేసినా కరెక్ట్ చేయటానికి కూడా ఆ స్పేస్ ఒకటి తగ్గిపోయింది. బట్ సమ్వన్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ విజయలక్ష్మి గారు ఒకటి గమనించారా, అప్పట్లో నాన్నగారి పాలిటిక్స్ టైంలో ఎలా ఉండేదంటే, ఏదైనా ఊరికి వెళ్తే ఓట్లు అడగడానికి ప్రధానంగా, మా ఊరికి మీరు ఏం చేస్తారు అని అడిగే ప్రశ్న ప్రజలు ఆ రకంగా అడిగేవాళ్ళట. కానీ ఈ రోజుల్లో మీరు ఏదన్నా అడగడానికి వెళ్తుంటే అక్కడున్న గ్రామ ప్రజలు మాకు మీరు ఏమిస్తారు, ఎంత ఇస్తారు, ఓటుకి ఎంత, ఇలాంటి రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మనీ వితౌట్ పాలిటిక్స్ అనేది నిజంగా సాధ్యం అవుతుందా ఈ రోజుల్లో? నాకు ఇప్పటి వరకు ఎవరు ఎంత ఇస్తారని అడగలేదు. డెఫినెట్గా మా ఊరికి ఏం చేస్తారనేది నాన్నగారి టైంలో అది ఒకటే అడిగేవారు. సూపర్. మీరు మాకు ఇక్కడ హెల్త్ సెంటర్ లేదో, లేకపోతే స్కూల్ లేదో, ఈ విధంగానే అడిగేవారు. అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు ద క్వశ్చనింగ్ హ్యాస్ చేంజ్ టు వాట్ ఈస్ యువర్ మేనిఫెస్టో. మీరు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంటే మీరు నిజంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారా, లేకపోతే వాళ్ళలాగా ఎగ్గొట్టేస్తారా అని. మీరు నిజంగా 15,000 రూపీస్ తల్లికి వందనం కింద ప్రతి ఒక్క చైల్డ్కి ఇస్తారా, లేకపోతే వాళ్ళగా కట్ చేస్తారా అని, అటువంటి క్వశ్చన్స్. అయితే మనం అటువంటి క్వశ్చన్స్కి ఒక క్లియర్ ఆన్సర్ ఉంది కదా మన దగ్గర. డెఫినెట్లీ మన మేనిఫెస్టోలో ఏమైతే ఉందో వీ డెఫినెట్లీ ఇంప్లిమెంట్. పూర్తి నమ్మకం ఉంది నా మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారి మీద. డెఫినెట్లీ ఇది ఇంప్లిమెంట్ చేసే తీరుతాం. అంటే తల్లికి వందనం కింద 1 చైల్డ్ ఉంటే 15,000, 2 చిల్డ్రన్ ఉంటే 30,000, 3 చిల్డ్రన్ ఉంటే 45,000, అండ్ 4 చిల్డ్రన్ ఈ రోజుల్లో ఎవరికి లేరు అనుకోండి, బట్ అది ఉంటే కూడా అది కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం.